హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతోంది. క్యాంపెయిన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాల జనం సైదిరెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ ఓటని తేల్చి చెప్పేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గరిడేపల్లి మండలం వల్లెండ్ లో ప్రచారం నిర్వహించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని డ్రామాలు వేసినా టీఆర్ఎస్ దే విజయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ ఖేల్ కథమన్నారు మంత్రి సత్యపతి రాథోడ్. హుజూర్నగర్ లో దశాబ్దాల పాటు గెలిచిన కాంగ్రెస్ ఏముద్దరించిందని నిలదీశారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియా నాయక్, రవీంద్ర నాయక్లు పాల్గొన్నారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. గరిడేపల్లి మండలం వాల్దండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. ప్రజలందరూ టీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఇక హుజూర్నగర్ లో వ్యాపారులంతా మూకుమ్మడిగా టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాబీ నేతల ప్రచారానికి జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. అటు మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఆర్యవైశ్య సోదరులతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నాయకులు చింతల రవి సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ ఆదివారం హుజూర్నగర్ లో జరిగే భారీ సభను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య నాయకులను కోరారు. హుజూర్నగర్ గడ్డపై ఈసారి గులాబీ జెండా ఎగడం ఖాయమన్నారు జనం. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తామని ప్రతిన పూనుతున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.